హలో హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మా 6th యానివర్సరీ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. ఆ రోజైతే చాలా సరదాగా టైం స్పెండ్ చేశాము. మీరు కూడా అంతే హ్యాపీగా ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారు. స్టార్టింగ్లో కొన్ని వీడియో బిట్స్ పెట్టాను కదా, అది చిన్న టీజర్లా మాత్రమే. వీడియో మొత్తం చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ ఇన్ కేస్ వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. యానివర్సరీకి ఎక్కడికి వెళ్దామని చాలా డిస్కషన్స్ తర్వాత, అంటే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు, అరకు వెళ్దామని అనుకున్నాము. లేదు అంటే రిసార్ట్కి, రెగ్యులర్గా మేము సన్రే అని ఒక రిసార్ట్ ఉంటుంది విజయనగరం దగ్గర, అక్కడికి వెళ్తుంటాము. అక్కడికి వెళ్దామా అని అనుకున్నాము, బట్ అన్నీ రెగ్యులర్ అయిపోయాయి, ఆల్రెడీ ఎప్పుడు వెళ్ళినవే కదా అని చెప్పి. అండ్ ఇంట్లో అత్తయ్య కూడా ఉన్నారు, అత్తయ్యని వదిలేసి వెళ్ళలేము కాబట్టి జస్ట్ డే అవుటింగ్ లాగా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేటట్టు, ఆర్ఎల్స్ జస్ట్ లంచ్కి వెళ్దాము అని ఫైనల్గా డిసైడ్ అయ్యి భీమిలీ దగ్గర నోవోటల్ ఉంది, అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు. సరే అక్కడ బీచ్ వ్యూ ఉంటుంది అండ్ పైన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అదంతా బాగుంటుంది అని చెప్పి ఫైనల్గా అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడైతే నా అవుట్ఫిట్ చూపిస్తున్నాను. ఇది చాలామంది అడిగారు ఎక్కడి నుంచి అని. సిరి కలెక్షన్స్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అలానే వీళ్ళకి వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. చాలా డేస్ బ్యాకే తీసుకున్నాను, బట్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేయించి ఇంకా యానివర్సరీకి వేసుకున్నాను. ఇది మెటీరియల్ అనమాట, లెహెంగా మెటీరియల్ని నేను ఇలాగా ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకున్నాను. జున్నుకి నాకు అవుతుందేమో అనుకున్నాను, బట్ కుదరలేదు, నాకు ఒక్కదానికే సరిపోయింది, ఇంకా నాకే కుట్టేయమన్నాను. అండ్ స్టిచ్చింగ్ వచ్చి కేఆర్ డిజైన్స్ నుంచి. నేను అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీకు కావాలంటే చెక్ చేయొచ్చు. అవుట్ఫిట్ అయితే టూ గుడ్, లేటెస్ట్ ఇప్పుడు కలంకారీ ట్రెండ్లో ఉంది కదా, కిందంతా కలంకారీ వచ్చింది. అండ్ పైన యోక్ పార్ట్కి మనకి ఒక మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ట్రెండ్లో ఉంది, వీటిని బ్లౌజ్ పీసెస్కి అంటే బ్లౌజెస్ లాగా స్టిచ్ చేయించుకుంటున్నారు. అండ్ ఇలా లాంగ్ ఫ్రాక్స్కి యోక్ పార్ట్కి వేసుకుంటున్నారు. అండ్ మంచి కట్ వర్క్ దుపట్టా కూడా వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. చాలా ట్రెడిషనల్ లుక్ వచ్చింది అవుట్ఫిట్ వల్ల, అండ్ బాగుంది కూడా. కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, బట్ నేను ఈ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇవాళ స్పెషల్ ఏంటి ఆరుష్? స్పెషల్ కాదు, ఏంటి వాళ్ళ మమ్మీ డాడీకి ఏం చెప్పావు? హ్యాపీ యానివర్సరీ. Yes. Wedding anniversary. మరి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు మాకు? చాక్లెట్స్. చాక్లెట్సా? పెద్ద ఏకేం ఇస్తావు? ప్రత్యేక ప్రెజెంట్. ఏ ప్రెజెంట్ ఇస్తావు? నీకు ఏం నచ్చితే అది ఇస్తా. ఓ థ్యాంక్ యూ. నీకు ఏం నచ్చ, నీకు ఏమి ఇష్టం? నాకు గోల్డ్ ఇష్టం. నీకు ఆల్రెడీ అది ఉంది. ఇంకా ఇష్టం నాకు అయితే అప్పటి నుంచి పంపిస్తా. కాదు, నువ్వు తీసుకెళ్ళి కొనాలి, షాప్ కి తీసుకెళ్ళి. గోల్డ్ నీకు ఏమి ఇష్టం? ఫ్లైట్. యానివర్సరీకి ఫ్లైట్ ఏం కొంటారో? ఇంకేను చెప్పు. అది అది బట్ నీ బట్టని కొంటి ఇప్పుడు చెప్పు. ఇంకే బెన్స్ కార్. ఇంకే నీకు ఆల్రెడీ డస్టర్ ఉంది. మరి ఏం కొంటావు నాకు? చెల్లప్పుడు పెద్దది అయిపోతుంది కదా నాన్న, ఇంకా పాలు తాగదు. సో మచ్.
సో అలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఆరుష్తో. భీమిలీ అంటేనే ఒక హాఫ్ అన్ అవర్ పైన జర్నీ ఉంటుంది కదా, అందుకే ఈ గ్యాప్లో ఆరుష్తో చిన్న ఫన్ మీతో కూడా షేర్ చేశాను. చాలా రోజులు అయిపోయింది కదా మీరు కూడా ఆరుష్ మాటలు విని. అండ్ జున్ను పాప ఇంట్లోనే ఉంది, అత్తయ్య అన్నారు ఇంట్లో వదిలేయండి నేను చూసుకుంటాను అని. తనకి కూడా కొంచెం కోల్డ్ ఉంది, సో ఈ టైంలో తను అటు ఇటు తిప్పడం ఎందుకు. అండ్ ఈ రెస్టారెంట్ అయితే కరెక్ట్గా బీచ్కి ముందే ఉంటుంది, సో చల్లగాలిలో అటు ఇటు తిప్పడం ఎందుకులే అని నేను కూడా వదిలేశాను. బట్ నాకైతే తీసుకురావాలనే అనిపించింది, అంటే తను బాగా ఎంజాయ్ చేస్తుంది బయటకు వచ్చినప్పుడు. అండ్ మేము కూడా అంత ఫ్రీక్వెంట్గా వెళ్ళము బయటకి, సో కొంచెం ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడైనా తీసుకురాలేదు అయ్యో అనిపించింది. బట్ ఇంట్లో మా వదిన వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళందరితో కలిసి ఆడుకుంటుంది. అండ్ అత్తే ఎందుకు రాలేదు అంటే రెస్టారెంట్కి, తనకి కొంచెం కంటి ఆపరేషన్ అయింది అందుకే బయట తిరగకూడదు, అందుకని ఇంట్లోనే ఉన్నారు. అండ్ జున్ను బాబు కూడా అందరితో ఆడుకుంటుంది ఇంట్లో. అండ్ రెస్టారెంట్ కోసం నేను విన్నది చాలామంది అంత ఫుడ్ బాగోదు అని విన్నాను, సో మేము కూడా విన్నాక కూడా వెళ్ళి ట్రై చేయడం ఎందుకు వద్దు అని అనుకున్నాము. బట్ లాస్ట్ మినిట్లో ఆరుష్ కోసం వచ్చాము, బికాస్ బీచ్ సైడ్ అండ్ పైన పూల్ అది కూడా బాగుంటుంది, బీచ్ వ్యూ ఉండి బాగుంటుంది, ఆరుష్ ఎంజాయ్ చేస్తాడు కదా అని ఇక్కడికి వచ్చాము. బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది, అంటే నేను విన్నంత బ్యాడ్గా లేదు, టేస్ట్ వైజ్ అంత బాగానే అనిపించింది. బట్ ఓన్లీ ఒక్క విషయం, 3:30 కల్లా రెస్టారెంట్ క్లోజ్ అయిపోతుందట. మేము వెళ్ళింది ఆల్మోస్ట్ 2:15-2:20 అయిపోయింది, అంటే కొంచెం లేట్గా వెళ్ళాము. సో ఆ టైంకి లేట్గా వెళ్ళడం వల్ల నాకు కొంచెం అదొక్కటే ఇదైంది, అంటే రెస్టారెంట్ తొందరగా క్లోజ్ చేస్తారు అన్నట్టు అనిపించింది. మేబీ మీరు విజిట్ చేస్తే కొంచెం తొందరగా వెళ్ళండి. బట్ టేస్ట్ వైజ్ అయితే ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి, మంచి క్వాలిటీ అండ్ మంచి టేస్ట్ ఉన్నాయి. మీడియం స్పైసీ తినేవాళ్ళు, ఈవెన్ చిన్నపిల్లలు కూడా హ్యాపీగా ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు, అంత కారంగా ఏది అనిపించలేదు, సో పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. ఆబ్వియస్గా హోటల్ కాబట్టి కొంచెం కాస్ట్లీ ఉంటుంది, బట్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంది, సో వన్స్ ఇన్ ఎ వైల్ పెట్టచ్చు అనిపించింది. అండ్ స్టార్టర్స్ బాగున్నాయి, డెజర్ట్స్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగున్ను, డెజర్ట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగున్ను అనిపించింది. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ పెట్టారు అనేది ఒక చిన్న గ్లిమ్స్ చూపిస్తున్నాను, సో దట్ ఎవరైనా వెళ్ళే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని. నాన్ వెజ్ స్టార్టర్స్లో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఎక్సెప్ట్ క్రాబ్, క్రాబ్ ఎక్కడ కనిపించలేదు. మిగిలిన స్టార్టర్స్ అన్నీ కూడా ఉన్నాయి, ప్రాన్ కానీ ఫిష్ కానీ చికెన్ కానీ అన్నీ ఉన్నాయి. అండ్ చికెన్ బిర్యానీ కూడా చాలా బాగుంది, ఫిష్ పులుసు ఏదో పెట్టారు నేను ట్రై చేయలేదు. అండ్ వెజ్లో వాళ్ళకి కూడా 2-3 వెజ్ ఐటమ్స్ అంటే రైస్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ స్టార్టర్స్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి, ఓన్లీ వన్ థింగ్ డెజర్ట్స్ ఇంకా బెటర్గా ఉంటే బాగున్ను అనిపించింది. మా ఆరుష్ ఎలాంటి వాడు అంటే అట్లీస్ట్ బయటకు వచ్చినప్పుడు డిఫరెంట్ ఐటమ్స్ని ట్రై చేయాలి అని కూడా అనుకోడు. జున్ను పాప కొంచెం ట్రై చేస్తుంది, తనకి నచ్చితే తింటుంది, కాకపోతే ఆరుష్ అసలే ట్రై కూడా చేయడు. ఐటమ్స్ కలర్ చూసి అమ్మో అది కారంగా ఉంది అని చెప్పి డిసైడ్ చేసి నోట్లో కూడా పెట్టడు. సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు వాడు ఫుడ్ అస్సలు ఎంజాయ్ చేయడు, ప్లేస్ అటు ఇటు తిరిగి ఎంజాయ్ చేయాలి కానీ ఫుడ్ని అయితే అసలు ఎంజాయ్ చేయడు. వాడికి సూప్ ఒకటి ఇచ్చాను, సూప్ తాగాడు, ఎగ్ బోండా ఇచ్చాను అండ్ కొంచెం రైస్ పప్పు అన్నం వేసి పెట్టాను, ఏదో అలా అలా తిన్నాడంతే. సో బీచ్ సైడ్ వ్యూ కదా, సో హ్యాపీగా ఇలా అంటే రెగ్యులర్గా వైజాగ్లో ఉండే వాళ్ళకి కొత్తగా ఏమనిపించదు కానీ అవుటర్స్కి వన్స్ ఇన్ ఎ వైల్ విజిట్ చేసే వాళ్ళకి వైజాగ్ని ఈ రెస్టారెంట్ బీచ్ వ్యూలో ఉంటుంది కాబట్టి మేబీ ఎంజాయ్ చేస్తారు. అండ్ టాప్న స్విమ్మింగ్ పూల్ ఉంటుందన్నమాట, సో అది బీచ్ వ్యూ ఉండి చాలా బాగుంటుంది. నేను స్పెషల్గా దానికోసమే వచ్చాను, ఎప్పుడు అనుకుంటాను ఆ ప్లేస్ చూడాలి అని. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ పిల్లలందరూ ఇష్టపడతారు కదా, సో ఐస్ క్రీమ్స్ బేసిక్ ఫ్లేవర్స్ పెట్టారు, అది నచ్చలేదు నాకు. చాక్లెట్ కూడా లేనట్టుంది, స్ట్రాబెరీ, బటర్స్కాచ్ అండ్ వెనీలా. కొంచెం ఇంకొంచెం బెటర్గా ఐస్ క్రీమ్స్ కానీ డెజర్ట్స్గా పెట్టుంటే బాగుండేది. అండ్ కొంచెం సేపు తిన్నాక వీళ్ళు స్నూకర్స్ ఆడారు, అంటే ఆరుష్ చేత కొంచెం సేపు తను ఆడిపించారు. అండ్ ఆ తర్వాత మేము మేడిపైకి వెళ్ళాము, చెప్పాను కదా మేడిపైన చాలా బాగుంటుందని చెప్పి.
బీచ్ ఇది కలిసినట్టు కనిపిస్తుంది. బీచ్ పూల్ అండ్ పైకి వచ్చిన తర్వాత జున్నుతో వీడియో కాల్ మాట్లాడాము. అప్పటికే ఇద్దరం చాలా మిస్ అవుతున్నాం జున్నుని. అంటే మీ ఇద్దరం ఎలాంటి టైప్ అంటే పిల్లల్ని వదిలి ఈవెన్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేము. వదిలి ఎక్కడైనా వెళ్ళినా బై ఎనీ ఛాన్స్ వాళ్ళకి కాల్ చేస్తూ అటువైపు వాళ్ళని బుర్ర తినేస్తూ ఉంటాము. సో ఇద్దరం అదే టైప్ అన్నమాట. బయటకు వచ్చాం కానీ జున్నునే మిస్ అవుతున్నాము. తను ఉంటే బాగుంటుంది అని అనిపిస్తూనే ఉంది. ఇంకా పైకి వచ్చిన తర్వాత ఆరుష అయితే పూల్లో దిగుతాను తాను అని చెప్పి గోల్ గోల్ చేశాడు. కానీ చాలా లేట్ అయిపోతుంది వాడిని పూల్లోకి దింపితే. జున్ను ఇంట్లో ఉంది అని చెప్పి ఇంకా దింపలేదు. జస్ట్ వాడిని కొంచెం వాటర్లో ఆడించి తీసుకొచ్చేసాము. మళ్ళీ ఒకసారి వెళ్ళాలి ఆరుష్ కోసం, బికాస్ తనకి ఆ వ్యూ పాయింట్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మధ్యలో వాడు పూల్కి వెళ్ళింది లేదు, అందుకని పూల్ పూల్ అని చెప్పి ఏడ్చాడు. బట్ అలా ఊరుకోబెట్టాం కొంచెం. పాపం దారంతా, అంటే మేము ఏం చెప్పామంటే మనం వెళ్ళి షార్ట్స్ ప్యాంటు కొనుక్కొని వద్దాము, మళ్ళీ వచ్చి ఆడుకుందాము అని చెప్పాము. అలా బయటకు తీసుకొచ్చాము ఆరుష్ని, లేకపోతే అస్సలు రాలేదు వాడు. జున్ను అప్పటికి బాగానే ఆడుకుంటుంది, తిన్నదంట. సో పర్లేదు, మీరు మెల్లిగా రండి అని అత్తే చెప్పారు. బట్ మాకే కొంచెం కంగారు అనిపించింది. అండ్ ఇక్కడ రెస్టారెంట్లో అంటే రూమ్స్ కూడా ఉంటాయి కదా, సో రూమ్స్లో స్టే చేసిన వాళ్ళకి పక్కన కొంచెం యాక్టివిటీస్ లాగా ఉన్నాయి, అది కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని అటువైపు వెళ్ళాము. అండ్ బయట కొంచెం లాన్ లాగా ఉండి పిల్లలకి ఆడుకోవడానికి స్లైడ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ ఆరుష్ చాలాసేపు ఆడుకున్నాడు. వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు, బికాస్ బీచ్ వ్యూ. అండ్ చాలా రోజులైంది మేము బయటకు వచ్చి, ఇంకా ఫుల్ గెంతు గెంతాడు అన్నమాట. టాయిలెట్ ఊపు ఊపు నాన్న కొంచెంసేపు, నాన్న కొంచెంసేపు ఊపు, కొంచెంసేపు ఊపు. నేను కూడా చిన్నపిల్లని అయిపోయాను. అలా ఉగ్గుతూ ఉంటే భలే అనిపించింది. అంటే ఎదురుగా బీచ్, చల్లగా గాలి, భలే ఉంది. చాలా రోజుల తర్వాత అలా ప్రశాంతంగా ఉయ్యాలు ఉగ్గాలనిపించి కొంచెం సేపు ఉగ్గాను. అక్కడ ఓన్లీ ఫర్ కిడ్స్ అని మెన్షన్ కూడా చేశారు, బట్ ఇట్స్ ఓకే, చల్తా కొన్నిసార్లు జరుగుతుంది కదా. అండ్ లెఫ్ట్ సైడ్కి వస్తే కొంచెం యాక్టివిటీస్ లాగా ఉంది, అంటే ఎవరైతే హోటల్లో రూమ్లో స్టే చేస్తారో వాళ్ళ కోసం అనుకుంటా ఓపెన్ జిమ్, యోగా మెడిటేషన్ జోన్ లాగా ఉంది, వాకింగ్ ట్రాక్ ఉంది, స్పా ఉంది, అలా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఆరుష్ అండ్ మా హస్బెండ్ కొంచెం సేపు జిమ్ చేశారు. ఇది బాగుంది, సరదాగా పిల్లలతో మార్నింగ్ టైంలో రూమ్లో స్టే చేసినప్పుడు కొంచెం టైం స్పెండ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓపెన్ జిమ్ లాగా ఫ్రెష్ ఎయిర్ అండ్ ఓపెన్ వ్యూ బాగుంటుంది. సో వాకింగ్ ట్రాక్ ఉంది అండ్ స్పా ఉంది, అలా కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. పెద్దగా ఏం లేవు, బట్ ఓకే, రూమ్లో స్టే చేసిన వాళ్ళకి కొంచెం ఫన్ టైం లాగా ఉంటుంది. అండ్ ఈ వీడియో ఆరుష్ తీశాడు తెలుసా, నేను ఇలా నడుచుకుంటూ వస్తుంటే, అంటే మీ ఇద్దరం నడుచుకుంటూ వస్తుంటే వాడు వీడియో తీశాడు.
అంతే, అలా ఆ ప్లేస్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేసి మీకు కూడా షేర్ చేశాను. అండ్ ఎస్, ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. డెఫినెట్గా నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకొక పార్ట్ 2 ఉంది ఈ వీడియో కంటిన్యూయేషన్. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మేము కేక్ కటింగ్ చేసాము మా హస్బెండ్కి సర్ప్రైజ్, ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ అనుకోండి, అది షేర్ చేస్తాను మీతో. థ్యాంక్ యూ సో మచ్, బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.